నా పేరు సూర్యబాబు. వ్యవసాయం చేస్తాను. ఎలా ఉంది బాబు అంటే వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయం ఉందండి. ఇప్పుడు రైతు భరోసా వాళ్ళు వీళ్ళందరూ ఒకటి అయిపోయారు. సావకారులు వీళ్ళందరూ సంచి మనం కొనుక్కోవాలంట 24 రూపాయలు సంచి 4 రూపాయలు కడతదంట. మనకి అంత లాస్. మనకు లాసే కదా. మరి ఎటు చూసి అంటే రైతు ఎప్పటి నుంచో నేను చూస్తున్నా అంటే రైతే రాజు, లేదా రైతే మనకు అన్నం పెట్టేవాడు అంటారు. కౌరులు తప్ప వాళ్ళే బాబండి. కౌరులు ఎంత అందుకంటే ఈ ప్రభుత్వం నుంచి మీకు ఎలా ఉంటుంది బాబండి సపోర్ట్? ఎలా ఉంటుంది సపోర్ట్? ఏమి లేదండి. మామూలుగానే మనం చేసుకున్నప్పుడు గంటకి 24 వందలు 26 వందలు మిషన్లకు అయిపోతుంది. నాకు నుంచి ఇక్కడ తోలుకోవాలి. ఏ పట్టుకొచ్చే రోడ్డు మీద పెడతాను. పెట్టుబడి వేసుకెళ్ళిపోతున్నారు. వేసుకెళ్ళిపోయాక ఈ రేటు బత్త లేకపోతే బా కేజీ బత్త 30 కేజీ తీసుకోండి అంటున్నారు. లేదా 2 కేజీలు అంటున్నారు. ఒక రేట్ అంటే పెట్టారు కదా 1530 అని మీకు ఒక రేట్ పెట్టారు కదా. ఆ రేట్లు మనకు పడతలేదండి. ఇప్పుడు బత్తాకి 24 రూపాయల కటింగ్ మీకు గవర్నమెంట్ ఆడుతుంది అన్నాడు. వీడు తీసేసుకున్నాడు సావకారు మన దగ్గర. బ్యాంకులో డబ్బులు మన దగ్గర తీసుకుంటున్నాడు. తీసుకున్నాక మాకు డబ్బులు ఆడతలేదు. ఏంటంటే గవర్నమెంట్ వేయలేదు, నేనే చేయలేదు అంటున్నాడు. ఎవరికి లాస్? రైతుకి లాస్. అది వస్తుందో లేదో తెలియదు. వచ్చి ఈడెత్తలేదు మనకు లాస్. అలా అడుగుతుంటే గవర్నమెంట్ ఏదో నేనేం చేయాలంటున్నారు. అంటే ఇప్పుడు ఈ సీఎంఆర్ రైతు భరోసా కేంద్రం వల్ల మనకు ఉపయోగం జరుగుతుందో లేదా నష్టమా? ఇవి అన్ని లాస్ అండి. మనకి ఉపకారమే. మరి అంత ఇప్పుడు రైతుని ఇబ్బంది పెట్టి అంత చేయించడం అనేది కరెక్ట్ కాదండి. ఏంటంటే అల్లాలు కుమ్మక్క అయిపోయా చేసుకుంటారండి. ఇప్పుడు పంటనామోదా అంటున్నాడు. పంటనామోదు చేసుకుంటున్నాం. మరి పంటనామోదు చేసినప్పుడు మరి వాళ్ళు ధాన్యం కొనుబడికి రావాలి కదా. సంచి లేదు. దాని కొనబడికి రావాలి. ఏదైనా నష్టం అయితే నష్టపడే. ఇప్పుడు వరుసగా వచ్చినప్పుడు ఇవన్నీ పోతాడు. చీల మొత్తం కుళ్ళిపోతాయి. వత్త ఇన్సూరెన్స్ అంటున్నాడు. ఏమవుతుంది? ఏమి రావట్లేదు. ఇవి నాశనం అయిపోతున్నాయి. ఎవడో రావట్లేదు ఇక్కడికి. అంటే నష్టపరిహారం లాంటిదేనా మీకు? అసలు నష్టపరిహారం కానీ అసలు ఏం మనకి. జనరేషన్ ఎలాగ రైతులు ఉండరు కదా. మీ తర్వాత జనరేషన్ రైతులు అంటే కష్టమే. మాకు ఏరియా అంతా కూడా అంటే వర్షాకాలం వచ్చినప్పుడు పోతుంది. నష్టపరి ఇన్సూరెన్స్ రాయని అది రాయని అంటే ఈ రైతు భరోసా వాళ్ళు ఈ వందరేడు కూర్చొని రాసుకు వెళ్తుంది. అడిగితేనే ఏమీ మరి రాయలేదు. ఏం పడలేదు అంటది. అది కదా ఇప్పుడు ఈ సచివాలయం పెట్టారు కదా. అంటే దానివల్ల కూడా అంత ఉపయోగం. మెల్లపోలం ఏరి వస్తుంది. ఇప్పుడు సచివాలయం కూడా మీకు ఉపయోగం. మనకి ఏం పనులు వస్తాం చూసుకుందాం. వెళ్ళిపోతుంది తప్ప ఏం పనులు. వాలంటీర్ పరిస్థితి ఎలా ఉంది బాబు? అంటే వాలంటీర్ బాగా యాత్రిపురం మండలం ద్వారా అండి. బాగా ద్వారా కూడా కాదు. అంత ఘోరంగా మరి ఏం బాబు అంటే చెప్తాం. గవర్నమెంట్ అలా ఏడుతుంది. ఇప్పుడు మొన్న ఇన్సూరెన్స్ డబ్బులు కట్టడానికి 10 పోలారం కట్ట వచ్చినాయి అండి. మరి మా యాత్రిపురం మండలం ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే మండలం ఏదైతే ఉందో మరి ఇప్పుడు అది సెపరేట్ చేయకూడదు. చేయాలి, చేస్తలేదు. మరి ఈ అధికారులు కూడా పట్టించుకోరేంటి ఎమ్మెల్యేలు? ఈ ఎమ్మెల్యేకి ఏముందంటే ఓటు వచ్చినప్పుడు వస్తాడు. మళ్ళీ మామూలే ఇంక మనం మునిగిపోయి అంటే ఇవన్నీ వచ్చి చూసే ఇంకేముంది అక్కడ డోమ ఉంటుంది అని తినలేదు. దుర్గమ్మ గుడి కాడ కట్టేస్తామన్నారు. ఇప్పుడు మనం తుక్కుతూ ఏరేళ్ళు మళ్ళీ వదిలేదండి. మళ్ళీ ఆగమల్ కట్ట మళ్ళీ మునిగిపోతాయి. మళ్ళీ వాళ్ళ చుట్టూరు తిరుగుతుంది. ఈసారి ఎలా ఉండదండి? మన పవన్ కళ్యాణ్ వచ్చిన ఎఫెక్ట్ అని కనపడిందా ఇక్కడ మీకు? పవన్ కళ్యాణ్ వచ్చింది కానీ మనకి పక్క రాదు కానీ రాలిపోలం అలా కొత్త పడికేసి వెళ్ళారండి. ఆ ఊపు దానిలో సేకరణ పట్టేశారండి. ఈసారి ఎలా ఉంటుంది బాబు? అంటే మీ ఉద్దేశంలో ఎన్నికలు ఎలా ఉంటాయి? ఎన్నికలే అంటే మరి చూడాలి కదా. మీకు అనిపించేది అంటే ఒక రైతులుగా మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, ఎలా ఉంటుంది అంటే? రైతులుగా అంటే రైతులను ఇబ్బంది పెడతాడు కదండి. మరి దాన్ని బట్టి మారుతుంది. నెక్స్ట్ మళ్ళీ మీకు అంటే చంద్రబాబు నాయుడు హామీ అప్పుడు బాగుండదండి. అప్పుడు మంది రేట్లు ఈ రేట్లు ఉండేవి కదండి. వ్యవసాయం చేసి తాటలుగా డీజిల్ రేట్లు ఇవన్నీ తక్కువకుండా మాకు కిట్టుబడి అవ్వేది. ఇప్పుడు ఏమో అన్ని దారుణమైన రేట్లు. మరి ఈసారి మరి మారే ఛాన్స్ ఉంటుందో? మరి మారుతుందండి. మరి వీళ్ళందరికీ కావాలి చేసుకోవాలి.